Yas TV, India's most preferred DTH service. To continue in English, press 1. Telugu lo konasaginchadaniki 2 nokkandi. Hindi me jari rakhne ke liye 3 dabaiye. మీ కాల్ని మా సర్వీస్ ప్రతినిధికి బదిలీ చేయడం జరుగుతుంది. దయచేసి కాసేపు లైన్లో వేచి ఉండండి. దిస్ కాల్ మే బి రికార్డెడ్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ట్రైనింగ్ పర్పస్. హలో ఎవర్స్ టీవీకి స్వాగతం. నా పేరు ప్రసాద్ అండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఉదయం నుంచి టీవీ ఇప్పటివరకు బాగానే వచ్చింది సార్. ఏమైందో తెలియదు, సడన్ గా అయిపోయింది. ఓకే, మీ పేరు తెలియజేయగలరా? సన్యాస్ నాయుడు అండి. మీ పేరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ డిష్ నెంబర్ తెలియజేయగలరా సార్? YT04 1G 525. డిష్ నెంబర్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. డేటాబేస్లో ఉన్న ఫోన్ నెంబర్, మీరు కాల్ చేస్తున్న ఫోన్ నెంబర్ వేరువేరుగా ఉన్నాయి సార్. ఈ ఫోన్ నెంబర్ అప్డేట్ చేయమంటారా? లేదు లేదు, పాత నెంబర్ ఉంచండి. ఓకే, మీ టీవీ ఆన్లైన్ ఉందా? అయితే మీ రిమోట్లో ఉన్న ఒకసారి మెనీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సార్. ఒకసారి క్లిక్ చేశాక మీకు చాలా ఆప్షన్స్ అపేర్ అవుతాయి స్క్రీన్ మీద. అందులో సెటప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి సార్. చేశాను. ఆటోమేటిక్ స్కానింగ్, మాన్యువల్ స్కానింగ్ అని రెండు ఆప్షన్స్ వస్తున్నాయండి. అందులో ఆటో స్కానింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సార్. సరే. పాస్వర్డ్ అడుగుతుంది, 4 0s కొట్టండి. అక్కడ మీకు పర్సంటేజ్ ఎంత అయిందో చూపిస్తుంది, అది 100% అయ్యేదాకా వెయిట్ చేయండి. అయ్యిందండి. ఇప్పుడు ఓకే నొక్కండి. బొమ్మ వస్తుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అండి? లేదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీ మెయిల్కి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఎలా ఉన్నావు? ఏం సాఫ్ట్వేర్ ఎట్లా అనియా? సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ ఏంట్రా? అవును, ఎందుకు నీదే టెక్నాలజీరా? ఏ మా ఇది కాల్ వస్తున్నట్టుందండి, మళ్ళీ మళ్ళీ ఉంటారమ్మాయా. ఏంట్రా సంగతులు? నాదేముందలే, నువ్వు చెప్పు, జాబ్ ఎలా ఉందో. ఏం జాబ్ ఏంటోరమ్మా, పిచ్చలేస్తుంది బుర్రా. ఇప్పుడేమైంది? బయట వాళ్ళు అడుగుతుంటే ఇంట్లో వాళ్ళ కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో నొక్కుతున్నాడంటే వాళ్ళేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిక్స్ అయ్యారు అనుకోని, అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు మ్యాచ్ కూడా ఫిక్స్ చేశారు నాకు. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనంట. మరి విషయం అమ్మాయికి తెలుసా? ఏం చెప్తారా, అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు అలా కాదని తెలిస్తే ఏమైనా బాగుంటుందా బాయ్? అది నిజమేలే. అరే మా ఊర్లో ఒకడు ఉంటాడరా, 15 లక్షలు జీతం అంటాడుకి, అంత నాకు వచ్చింటేనా అప్పడించామని. దేనికైనా అదృష్టం ఉండాలి మావా. నాకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలని ఉందబ్బా. లాంగ్వేజ్లు వచ్చా మరి? తెలుగు ఇంగ్లీష్ సూపరు, హిందీ అయితే మేనేజ్ చేస్తా. అగోరించావులే, నేను అడిగింది కంప్యూటర్ లాంగ్వేజ్ రా జఫా. ఓ సీ జావాలా? ముందైతే చూడు మామ, తర్వాత ఎలా అయినా నేర్చేసుకుంటాను. సర్లే, ఏదో చూద్దాం. ఓకే మామ, ఉంటాను. నాకేదో కాల్ వస్తున్నట్టు, నీకు తర్వాత చేస్తాను. సరేరా, జాగ్రత్త, బాయ్. హలో ఎవర్స్ టీవీకి స్వాగతం. నా పేరు ప్రసాద్ అండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేనే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. మీ పేరు చెప్పండి సార్. నీ షెల్ఫ్లో లెఫ్ట్ నుండి ఫస్ట్ బుక్ ఏంటి? మహాభారతం. అదే నా పేరు. మహాభారతమా? అలా కూడా పేర్లు పెట్టుకుంటారా? మనుషులు నక్షత్రాలు బట్టి పేర్లు ఎట్లా పెట్టుకుంటారో పుస్తకాలు కూడా వాటి లోపల ఉన్న అక్షరాలను బట్టి అలా పేర్లు పెట్టుకుంటాయి. అంటే మీరు ఇప్పుడు పుస్తకమా? అవును. ఎందుకంటే మీకు బోర్ కొట్టినప్పుడల్లా మా కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేసి ఆడుకుంటారు. సరే, నమ్మట్లేదు కదా, వెళ్ళి ఆ పుస్తకంలో 331 పేస్తారు. సార్ ఇక్కడ కాల్స్ రికార్డ్ అవుతాయి, మా ఉద్యోగానికి ఎందుకు సార్ ఎసరెడతారు? సారీ సార్, ఏమనుకోకండి, మీకు కాల్ కట్ చేస్తాను. హే ప్లీజ్, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేయి, నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా.
నరు చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసపు ధర చేత శల్యు చేతన అరయున్ చేతున్ కర్ణుడీల్గిన ఆరుర చేతన్. ఇప్పటికైనా నమ్ముతావా? సరిపోయింది, ఈ బుక్ ఉండి చదివిన ఎవరైనా చెప్పగలరా? అంత మాత్రాన బుక్ అయిపోతారా? ఆ పుస్తకానికి ఎర్రటి తాడుందా? అది 127వ పేజీలో ఉంటుంది చూడు. అలానే 166వ పేజీ కూడా చూడు, పేజీ మడతపడి ఉంటుంది. అవును, నా పేరు మహాభారతం. సరే, నువ్వు పుస్తకానివే ఒప్పుకుంటాను. నాకెందుకు కాల్ చేయాలనిపించింది? నీ మనసులో దిగులు అల్మారాలో నేను ఉన్నా కాబట్టి. నా మనసులో దిగులా? అయినా ఈ పుస్తకంతో తీరేది కాదులే. నీ మస్తకన్నడుగు సమస్య చెప్తుంది, ఈ పుస్తకన్నడుగు సమాధానం చెప్తుంది. నా మాట నమ్ము, నీ మనసు తేలికవుతుంది. సరే, నా ప్రాబ్లమ్స్ ఏంటో వాటి సొల్యూషన్స్ ఏంటో నువ్వే చెప్పు. నీ సమస్యని 3 భాగాలుగా విడదీయచ్చు. మొదటిది భయం, రెండోది అసత్యం, మూడోది అసంతృప్తి. ముందుగా నీ మొదటి సమస్య భయం. నీ గురించి జనాలు ఏమనుకుంటారో అని భయం. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, జనాలు వాళ్ళకన్నా తక్కువగా ఉంటే జాలిపడతారు, వాళ్ళకన్నా ఎక్కువ ఉంటే అసూయపడతారు, సమానంగా ఉంటే పోటీ పడతారు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి పడుతూనే ఉంటారు, అందుకని నువ్వెందుకు భయం బాధపడుతున్నావు? వాళ్ళని పట్టించుకోకు. అవునవును, అదే జనాలు చెప్పినట్టు నీతులు అక్షరాల్లోనే బాగుంటాయి, ఆచరించడంలోనే బాగు. ఆచరిస్తేనే కదా నీతిలో ఉండే లోతు అర్థమవుతుంది. ఆచరించాలంటే నమ్మాలి కదా. మనిషి సృష్టించే వస్తువులకు వ్యారంటీ ఉంటుందేమో కానీ మనిషిలో పుట్టే భావోద్వేగాలకు వ్యారంటీ ఉండదు. నమ్మాలంతే. ఒకటి మాత్రం చెప్పగలను, నిజాన్ని నమ్ము, అదెప్పుడు ఒమ్ము చేయదు. ఇకపోతే నీ రెండో సమస్య అసత్యం. ఇలా జనాలకి భయపడి నీ ఉద్యోగాన్ని అబద్ధం చేసేసావు, అది ఎక్కడ తెలిసిపోతుందో అని మళ్ళీ భయపడుతున్నావు. అయితే అందరికీ ఇప్పుడు నిజం చెప్పాలంటావా? అందరికీ నీ సాఫ్ట్వేర్ కాదు కాల్ సెంటర్లో చేసిన దండర్ అయ్యాలా? అందరికీ కాకపోయినా నీ జీతంలోకి వచ్చే వాళ్ళకైనా చెప్పాలి కదా. నిజం చెప్తే వస్తుందా నా లైఫ్లోకి? అంతా నాశనం అయిపోతుంది. నిజం ఇప్పుడు తెలిస్తే ఆవిడ మాత్రమే పోతుంది, కానీ నీ జీవితంలోకి వచ్చాక తెలిస్తే మాత్రం నీ జీవితమే పోతుంది. అయితే నిజం చెప్పేయడమే మంచిదంటావా? అబద్ధం అమ్మి తెచ్చుకున్న సముద్రం నిజాన్ని కొనలేవు. నిజం కొన్నిసార్లు గొప్పది కాకపోవచ్చు, కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెడ్డదే. అంటే నిజం చెప్పడం మంచి జరుగుతుంది అంటావు? నా మాట నమ్ము, ఈ అక్షరాలు లిఖించిన రచయిత మీద ఒట్టేసి చెప్తున్నా అంతా మంచి జరుగుతుంది. సరే, ఈ మాట వింటూ వెళ్తున్నాను, అంత మంచి జరగాలనుకుంటూ. హలో. హలో నవీన, ఎలా ఉన్నావు? హాయ్ ప్రసాద్, నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. యాక్చువల్గా నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. దానికన్నా ముందు నేను నీకు అడగాలి. అడుగు. నా మీద ఒపీనియన్ ఏంటి? మంచోడివి, మంచి ఉద్యోగం కూడా ఉంది, పైగా మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చావు. యాక్చువల్లీ నవీన, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాను, కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. నా జీతం కూడా మా వాళ్ళు చెప్పినంత రాదు, 19K వస్తుంది. షిఫ్ట్లో అలయన్స్లు బట్టి ఎక్స్ట్రా మనీ ఉంటుంది. నైట్ షిఫ్ట్కి 400, మార్నింగ్కి 120, నూన్ షిఫ్ట్కి 200, ఇలా మొత్తం కలుపుకొని 20K నుండి మ్యాక్సిమం 28 వరకు వస్తుంది. సో నిన్ను మోసం చేయాలని అయితే కాదు నవీన, అందరికీ ఇంజనీర్ అనే తెలుసు. ఇప్పుడు నిజం చెప్పే ధైర్యం చాలలేదు ఇలా కాల్ సెంటర్లో పనిచేస్తున్నానని. ఒప్పుకోవాల్సి వచ్చింది, నా వల్ల సఫర్ అవ్వడం నువ్వు దేనికి అని చెప్పి. ఏదైనా తప్పు తప్పే కదా. సో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఎలా అయినా పెళ్ళి ఆపించేసా.
నవీనా, ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? ఇంట్లో వాళ్ళకి తెలియక్కర్లేదు, బయట వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. ఎటు పోయి వచ్చి నీకే చెప్పాలనిపించింది. మరి నాకు మాత్రమే ఎందుకు చెప్పాలనిపించింది? అబద్ధం తెచ్చుకున్న సొమ్ముతో నిజాన్ని కొనుక్కోలేం కదా. మనం నిజాయితీగా ఉంటేనే కదా అవతల వాళ్ళు మనతో నిజాయితీగా ఉండేది. సరే, ముందు అడిగావు కదా నీ మీద నాకున్న అభిప్రాయం ఏంటి అని, ఇప్పుడు చెప్తున్నా విను. మా పేరెంట్స్ ఏదో నాకు చెప్పారని చేసుకోవడమే కానీ నాకు అసలు ఈ మ్యారేజ్ మీద కానీ నాకు వచ్చేవాడి మీద కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావు లేదో కూడా తెలియదు, కానీ ఏదో అప్పేసుకున్నాను అంతే. కానీ ఇప్పుడు చెప్తున్నా విను, నాకు ఈ పెళ్ళి ఇష్టమే. అంటే? అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టమే. నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేనేమో ఇలా కాల్ సెంటర్. నువ్వు కాల్ సెంటర్లో చేసేదే, నేను సాఫ్ట్వేర్ ముసుగులో చేస్తున్నా. కాకపోతే నువ్వు కస్టమర్స్ అని అంటావు, నేను క్లయింట్స్ అని అంటాను, అంతే డిఫరెన్స్. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? యా, డబుల్ ఓకే. సరే ఉంటాను, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంలో ఇంత స్వచ్ఛమైన నవ్వు ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలియలేదు. ఇప్పటికైనా నమ్ముతావా? నీతులు అక్షరాల్లోనే కాదు, ఆచరించడంలో కూడా బాగానే ఉంటాయి. నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. ఇకపోతే నీ ఆఖరి సమస్య అసంతృప్తి. నీకు నీ ఉద్యోగం కన్నా పక్కనోడు ఉద్యోగం బాగుంటుందని దిగులు పెట్టేసుకున్నావు. నీకున్న జ్ఞానంతో ఆ ఉద్యోగం చేస్తే నువ్వు హ్యాపీగా ఉండలేవు. అర్థ జ్ఞానంతో అడిగేస్తే గెలుపు కూడా అబద్ధమైపోతుంది. అభిమన్యుడు కూడా అర్థ జ్ఞానంతోనే పద్మీవ్యూహంలోకి దిగాడు. ఏమైందో చూసావుగా. అభిమన్యుడు ధైర్యం రావాలనుకో, తప్పులేదు. అభిమన్యుడి పరిస్థితి రావాలనుకో, ఒప్పు కాదు. ఒప్పుకుంటున్నా, ప్రయత్నిస్తా, ఖచ్చితంగా ప్రయత్నిస్తా. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారన లేక చాలా తక్కువగా చూస్తారని అనుకునేవాడినే కానీ ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించలేదు. నాకేం కావాలి, నేనేం చేస్తే హ్యాపీగా ఉంటానని నాకేం తెలియలేదు. ఖచ్చితంగా మంచిగా ఆలోచిస్తాను. చివరిగా ఒక్కటి చెప్తా విను. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయాయ పరధర్మో భయావాహః. అంటే ఇట్స్ బెటర్ టు లివ్ యువర్ ఓన్ డెస్టినీ ఇంపర్ఫెక్ట్లీ దాన్ టు లివ్ ఎన్ ఇమిటేషన్ ఆఫ్ సంబడీ ఎల్సెస్ లైఫ్ విత్ పర్ఫెక్షన్. సావైనా నీ సావు నువ్వే సావు, కానీ పక్కనోడి బతుకు మాత్రం బతకాలనుకోకు. ఏమంటావు? ఇంకేమంటాను, థ్యాంక్ యూ అంటాను. మళ్ళీ నీకు ఎప్పుడైనా దిగులుగా అనిపిస్తే ఇలా పిలువు, అలా వాలిపోతా ఉంటా మరి.